కొంతమంది తక్కువ సినిమాలే చేసిన ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు అలా ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలు అందుకున్న నటులలో బాలాదిత్య ఒకరు బిగ్ బాస్ షోలో సీజన్ సిక్స్ ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గరైన బాలాదిత్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా పేరెంట్స్ నన్ను ఏ విషయంలో ఫోర్స్ చేయలేదని తెలిపారు ఇంటర్ తర్వాత సినిమాల్లోకి రావాలని భావించానని ఆయన అన్నారు రెండు వేల తొమ్మిదిలో ఎడ్యుకేషన్ కోసం బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా పేరెంట్స్ వద్దని చెప్పలేదని బాలాదిత్య తెలిపారు సీఏసీఎస్ కోర్సులు చేయాలంటే ఎక్కువ సమయం కేటాయించాలని సూచించడంతో నేను ఎంతో కష్టపడి ఆ కోర్సులను పూర్తి చేశానని బాలాదిత్య వెల్లడించారు హీరోగా చేసిన తర్వాత చదువుకోవడం కష్టమని అయినప్పటికీ నేను చదివానని ఆయన కామెంట్లు చేశారు ఆ తర్వాత నేను సినిమాల్లో ఆఫర్ రాకపోవడంతో టీచింగ్కు వెళ్లానని బాలాదిత్య తెలిపాడు రెండు వేల పదహారులో నా మ్యారేజ్ జరిగిందని బాలాదిత్య కామెంట్లు చేయడం గమనార్హం నేను సుహాసిని కలిసి రెండు సినిమాల్లో నటించామని బాలాదిత్య చెప్పుకొచ్చారు రెండు సినిమాల్లో కలిసి నటించామని ఆయన అన్నారు నా కారులో తను తన కారులో నేను ప్రయాణం చేయడం వల్ల కూడా ఆ గాసిప్స్ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చని బాలాదిత్య పేర్కొన్నారు ఒక పేపర్లో వచ్చిన ఆర్టికల్ వల్ల ఈ వార్త వినిపించిందని ఆయన తెలిపారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి